వెల్కమ్ టు ఏ టు జెడ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్. ముల్తానీ మట్టి ముఖానికి వేసుకున్నప్పుడు ముఖం గట్టిగా బిగుసుగా తయారవుతుంది. మట్టిలో ఉన్న కాంపౌండ్స్ మృత కణాలను తొలగిస్తాయి. దీని వలన ముఖం బిగుతుగా తయారవుతుంది. అంతేకాకుండా చర్మం లోపల ఉన్న నూనె సీబంలను తొలగించటంలో ముల్తానీ మట్టి చాలా చక్కగా సహాయపడుతుంది. అలాగే ముల్తానీ మట్టిలో ఉన్న గుణాలు చర్మం పొడిబారకుండా ఉండేలాగా చేస్తాయి. మరియు ఈ మట్టి చర్మంపై మలినాలను తొలగించటానికి కూడా బాగా సహాయపడుతుంది. అందమైన ముఖం కావాలి అని అనుకునేవారు ఈ వీడియోలో చెప్పే ముల్తానీ మట్టి ఫేషియల్స్ వాడటం వలన చక్కటి ముఖబింబాన్ని పొందవచ్చు. అవేమిటో చూద్దామా? ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్, గంధం పొడి వేసి బాగా కలిపి పేస్ట్ లాగా చేసుకుని నల్లగా ఉన్న మెడ ప్రాంతంలో రాస్తే క్రమంగా మెడ మీద ఉన్న నలుపు తగ్గిపోతుంది. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది. ముల్తానీ మట్టిలో ఉండే మినరల్స్ నల్లని మచ్చలను తొలగించటంలో సహాయపడతాయి. 2 స్పూన్ల ముల్తానీ మట్టిలో 1 స్పూన్ వేపాకు పేస్ట్, చిటికెడు కర్పూరం పొడి, రోజ్ వాటర్ని కలిపి బాగా పేస్ట్ లాగా తయారు చేసుకొని ఈ పేస్ట్ని మొటిమలు ఉన్న భాగంలో రాస్తే మొటిమలు చక్కగా తొందరగా తగ్గిపోతాయి. 2 టీ స్పూన్ల ముల్తానీ మట్టిలో 1 టీ స్పూన్ టమాటా జ్యూస్, 1/2 టీ స్పూన్ నిమ్మరసం, 1 స్పూన్ తేనె వేసి బాగా కలిపి ముఖానికి రాసి 1/2 గంట తర్వాత శుభ్రం చేసుకుంటే జిడ్డు సమస్య నుంచి బయటపడవచ్చు. బొప్పాయి, ముల్తానీ మట్టి, 2 విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ వేసి బాగా కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే చర్మం స్పష్టమైన రంగులోకి మెరుగ్గా వస్తుంది. ముల్తానీ మట్టిలో ఆలివ్ ఆయిల్, క్యారెట్ గుజ్జును సమపాళ్ళల్లో తీసుకుని ముఖంపై ప్యాక్లాగా వేసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. దీనివలన చక్కటి కాంతిని పొందవచ్చు. ముల్తానీ మట్టి, పెరుగు, పుదీనా పొడి ఈ 3 బాగా పేస్టులాగా చేసుకుని ఈ పేస్ట్ని నల్ల మచ్చలు దురద భాగం ఉన్న ప్రదేశంలో పట్టించుకుంటే నల్లటి వలయాలు తొలగి దురద అదుపులోకి వస్తుంది. ఈ పేస్ట్ ప్యాక్ వేసుకున్న తర్వాత 1/2 గంట ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కన ఉన్న అలారం సింబల్ని క్లిక్ చేయటం వల్ల మేము పంపించే లేటెస్ట్ అప్డేట్స్ని మీరు వెంటనే పొందవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.